మణిపూర్ ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తుంది. మణిపూర్ సంఘటనలు యావత్తు భారతదేశాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పిన నా దేశం ఇప్పుడు అనాగరికంగా ప్రవర్తిస్తుంది. 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆడవాళ్లను బట్టలు లేకుండా నడి రోడ్డుపై నడిపించి అందరూ చూస్తుండగానే అత్యాచారం చేస్తున్నారు. ఇదంతా జరిగేది నాగరికత లేని అడవి ప్రాంతంలో కాదు, మన భారతదేశంలో, అది కూడా మణిపూర్లో. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది? మణిపూర్ ఇంతలా ఎందుకు రగులుతుంది? మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు మణిపూర్లో జరిగే అల్లర్లు రిజర్వేషన్ల కోసమా, ఆధిపత్యం కోసమా, లేక రాజకీయమా? మణిపూర్ అల్లర్ల వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మనం ఇప్పుడు మణిపూర్ అల్లర్ల గురించి తెలుసుకునే ముందు అసలు మణిపూర్ భారతదేశంలో ఎక్కడుంటుందో తెలుసుకోవాలి. మణిపూర్ భారతదేశంలో నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఈ నార్త్ ఈస్ట్ సైడ్లో మొత్తం 7 స్టేట్స్ ఉంటాయి. ఈ 7 స్టేట్స్ని 7 సిస్టర్స్ అని అంటారు. అందులో ఒక రాష్ట్రమే ఈ మణిపూర్. మణిపూర్ని జవహర్లాల్ నెహ్రూ గారు జెవెల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. అంటే మణిపూర్ అనేది మన దేశానికి ఒక రత్నం లాంటిదని. ఎందుకంటే మణిపూర్ భౌగోళికంగా చూస్తే కొండలు పర్వతాలతో చుట్టబడి మధ్యలో వ్యాలీ ప్రాంతంతో చాలా అందంగా ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళితే మణిపూర్లో 3 తెగలకు సంబంధించిన ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఆ తెగలే మైతి, నాగా, కుకి. ఈ మణిపూర్ జనాభా మొత్తం 30 నుంచి 35 లక్షల వరకు ఉంటుంది. మైతి తెగలు ఎక్కువగా హిందువులు, కొంతమంది ముస్లింలు కూడా ఉంటారు. మణిపూర్ జనాభాలో 64% వీళ్ళే. మణిపూర్ శాసనసభలో 60 మందికి 40 మంది ఎమ్మెల్యేలు మైతి తెగకు చెందినవారే. మణిపూర్ రాష్ట్రానికి ఇప్పటి వరకు 12 మంది ముఖ్యమంత్రులు ఉంటే అందులో 10 మంది మైతి తెగకు చెందినవారే కావడం విశేషం. మణిపూర్లో చుట్టూ కొండల మధ్య ఉన్న ఇంఫాల్ లోయల్లో మైతీలు ఉంటారు. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం భూభాగంలో 10% మాత్రమే మైతీలు ఆధిపత్యంలో ఉంటుంది. మిగిలిన 90% భూభాగం, అంటే లోయ చుట్టూ ఉండే కొండ ప్రాంతాల్లో నాగా, కుకీలకు సంబంధించిన తెగల ప్రజలు ఉంటారు. వీళ్ళు ప్రధానంగా క్రిస్టియన్లు. మణిపూర్లో ఉన్న 34 షెడ్యూల్డ్ తెగల్లో ఎక్కువగా నాగా, కుకీలకు చెందిన వారే ఉంటారు. అయితే తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని మైతీ తెగకు చెందిన వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ డిమాండ్ని ఎవరూ అంత పెద్దగా పట్టించుకోలేదు. అయితే 2023 ఏప్రిల్ 19న 4 వారాల్లోగా మైతీ తెగ వారికి ఎస్టీ హోదాను ఇచ్చే అంశాన్ని పరిగణించాలని మణిపూర్ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని, కేంద్రానికి కూడా సిఫారసు చేయాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక మైతీలకు ఎస్టీ హోదా కల్పించడంలో ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని తెలియడంతో కుకీలు నిరసన బాట పట్టారు. దాదాపు 2 నెలలుగా ఈ 2 తెగల ప్రజలు రాళ్ళు రువ్వుకుంటూనే ఉన్నారు. ఇల్లు తగలబెట్టుకుంటున్నారు. చివరికి తమ ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. ఈ ఘర్షణ వల్ల ఇప్పటి వరకు సుమారుగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. కేంద్రం బలగాలను మోహరించింది. కానీ ఎన్ని చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవ్వరు కూడా మణిపూర్లో జరిగే హింసాకాండను ఆపలేకపోయారు. ఇక ఈ మధ్యనే యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకునే ఒక సంఘటన జరిగింది. మణిపూర్లో 2 మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఒక వీడియో బయటకొచ్చింది. అయితే ఈ ఘటన మే 4వ తేదీన తౌబాల జిల్లాలో జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ లైంగిక వేధింపులపై మే 18వ తేదీన FIR నమోదైంది. దాని తర్వాత ఈ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే FIRలో నమోదైన దాని ప్రకారం మే 3వ తేదీన దాదాపుగా 100 మంది తౌబాల్ జిల్లాలో ఉన్న తమ గ్రామంపై ఆయుధాలతో దాడి చేశారని అక్కడ ఉన్న బాధితులు చెబుతున్నారు. ఇక పరిస్థితులు తీవ్రంగా మారడంతో 2 మహిళలు, మరో యువతి, ఆ యువతి తండ్రి మరియు సోదరుడు పక్కనే ఉన్న అడవుల్లోకి పారిపోయారు. అప్పుడు పోలీసులు వాళ్ళని చూసి రక్షించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో నిందితులు వాళ్ళని అడ్డగించారు. యువతి యొక్క తండ్రిని అక్కడికక్కడికే క్రూరంగా చంపేశారు. 2 మహిళలను నగ్నంగా నడిపించారు. అంతేకాదు యువతిపై బహిరంగంగా అందరూ చూస్తుండగానే సామూహిక అత్యాచారం చేశారు.
ఆమెను కాపాడడానికి వచ్చిన యువతి సోదరుణ్ణి కూడా అక్కడికక్కడే నరికి చంపేశారు. ఇదంతా ఎఫ్ఐఆర్లో నమోదైంది. అయితే ఈ వీడియో వెలుగులోకి వచ్చాక మరొక విషయం బయటపడింది. మణిపూర్లో అల్లర్లు జరిగేది రిజర్వేషన్ల కోసం కాదట, ఒక ప్రత్యేక వ్యవస్థ కోసమట. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న కూకీతేగ కేవలం మణిపూర్లోనే కాదు, ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లో కూడా అనేక కొండ తెగలలో ఇది ఒకటి. ఈశాన్య భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ వీళ్ళు ఉన్నారు. అయితే చాలా కాలం వరకు వీరికి ఎలాంటి గుర్తింపు లభించలేదు. కానీ భారతదేశంలోకి మిషనరీల రాకతో కుకీలలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. క్రైస్తవుల యొక్క కార్యకలాపాలతో వీళ్లలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చాయి. ఈ అల్లర్లకు ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. అది ఏంటి అంటే, మణిపూర్కి మయన్మార్తో 350 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అయితే మయన్మార్ నుంచి చాలామంది ఇల్లీగల్గా ఇండియాకు వచ్చి కొండ ప్రాంతంలో ఉన్న భూమిని ఆక్యుపై చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్న కూకీ నాగా ప్రజలతో ఇల్లీగల్గా డ్రగ్స్ని పండిస్తున్నారు. దీనివల్ల మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో 15,400 ఎకరాల్లో పండిస్తున్న డ్రగ్స్ని స్వాధీనం చేసుకుంది. దాంతోపాటు 2,500 మందిని అరెస్టు కూడా చేసింది. అయితే ఈ డ్రగ్స్ మాఫియాని అంతం చేయడానికి అక్కడి ప్రభుత్వం కొండ ప్రాంతంలో ఉన్న చాలా భూమిని తమ ఆధీనంలోకి పెట్టుకుంది. ఇది గమనించిన కూకీ నాగా తెగ ప్రజలు, ప్రభుత్వం ఇదంతా చేస్తుంది డ్రగ్స్ మాఫియాని ఆపడానికి కాదని, కావాలనే ఈ మేతి ప్రజల ప్రభుత్వం తమ భూములను లాక్కుంటుందని భావించారు. అయితే కుకీ ప్రజలు 1917 మరియు 1919 మధ్యకాలంలో కుకీ అటానమీ మూవ్మెంట్ అనే పేరుతో మొదటిసారి బ్రిటిష్ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేశారు. అప్పటి వరకు కుకీలు స్వతంత్రంగా ఉండేవారు. కానీ బ్రిటిష్తో యుద్ధంలో ఓడిన తర్వాత వీళ్ళంతా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ మరియు బ్రిటిష్ బర్మాల మధ్య వాళ్ళ భూభాగం విభజించబడింది. ఇక 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వీళ్ళంతా సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసినట్లు చెబుతుంటారు. ఇక స్వాతంత్రం వచ్చాక కుకీల్లోని దాదాపుగా 50 తెగలను వాళ్ళు నివసించిన ప్రాంతం, వాళ్ళు మాట్లాడే భాష మరియు వాళ్ళ మాండలికాన్ని బట్టి భారత ప్రభుత్వం వాళ్ళని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది. ఇక మణిపూర్ విషయానికి వస్తే, కుకీలు తమకు ప్రత్యేక వ్యవస్థ కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కొండ ప్రాంతంలో ఉండే మాకు, లోయ ప్రాంతంలో ఉండే మైతీలకు ఒకే వ్యవస్థ ఏంటి అనేది ప్రశ్న. ఇక ఈ ప్రత్యేక వ్యవస్థ అనే విషయాన్ని పక్కన పెడితే, మైతీలకు కూడా ఎస్టీ హోదా ఇవ్వడం అనే తీర్పు కుకీలను ఎంతో రెచ్చగొట్టింది. ఇక ఈ మణిపూర్ అల్లర్లు రిజర్వేషన్ల కోసమా, లేక ప్రత్యేక వ్యవస్థ కోసమా, లేక ఇంకా వేరే దేనికోసమైనా శాంతియుతంగా పోరాడాల్సింది. మనుషులను చంపుకోవడం, మహిళలను నగ్నంగా నడిపించడం వల్ల వాళ్ళ డిమాండ్లు తీరే విషయం పక్కన పెడితే, ఇప్పుడు యావత్తు భారతదేశ పరువు పోయే పరిస్థితి వచ్చింది. మణిపూర్ అల్లర్లో జరిగే సంఘటనలు చూస్తే యావత్తు భారతదేశ ప్రజలు సిగ్గుతో తల దించుకోవాల్సిందే.